you must believe. మీరు దాని నమ్మాలి. Only thing you should do is you must believe what God is saying to you. ఏం చేయాలంటే దేవుడు నీకు దేవుడితో ఏం చెప్తున్నాడో దాన్ని పూర్తిగా నమ్మాలి. What God is saying to you. దేవుడితో ఏం చెప్తున్నాడు? Christian Bible to Isaiah chapter 43 verse 19. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చూడండి. God is saying something here. దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి. You must believe what God is saying. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మీరు నమ్మండి. And you will never be depressed. మీరు ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండరు. You will never be in trouble. మీరు సమస్యల్లో ఉండరు. God's word is better than troubles. మీ సమస్యల కంటే దేవుని వాక్యము గొప్పది. What God is saying Isaiah chapter 43 verse 19. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? God himself says behold I will do a new thing. Now it shall spring forth and shall you not know it and I will even make a way in the wilderness and rivers in the desert. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. What God is saying here. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? God is saying that I will do a new thing. అన్ని జీవితంలో గొప్ప నూతన కార్యాలు చేస్తాను అంటున్నాడు. Even you experience 10,000 new things still God says I will do a new thing. అన్ని జీవితంలో 10 నూతన కార్యాలు ఉన్నా ఇంకా దేవుడు చెప్తున్నాడు ఇంకా నూతన కార్యాన్ని చేస్తాను అని. Ladies and gentlemen. సహోదరి సోదరులారా. God has so many new things that you have never experienced until now. ఇప్పటి వరకు మీరు అనుభవించిన నూతన కార్యాలు దేవుని దగ్గర ఉన్నాయి. No matter how many years you live on the face of the earth. దేవుని మీద మీరు ఎంత కాలం జీవించినప్పటికీ. No matter how many blessings you may experience in the days to come. రాబోయే కాలంలో ఎన్ని ఆశీర్వాదాలు మీరు అనుభవించినప్పటికీ. No matter how much successful that you may be in the days to come. రాబోయే కాలంలో మీరు ఎంత విజేతగా ఉన్నప్పటికీ. God will say to you still that I will do a new thing for you. దేవుడు ఇంకా చెప్తున్నాడు ఇంకా నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాను అని. Ladies and gentlemen. సహోదరి సోదరులారా. God is unlimited. ఆ దేవుడు అపరిమితమైన వాడు. His blessings are unlimited. ఆయన ఆశీర్వాదాలు అపరిమితము. The more you experience his blessing, the more is left that you did not experience. ఆ మీరు ఎంతగా అనుభవించాలనుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. The more you experience the anointing of God, there is so much of anointing that is left that you never experienced it. ఆ మీరు ఇప్పటివరకు అనుభవించలేని దేవుని యొక్క అభిషేకాన్ని ఇంకా మిగిలే ఉన్నది. God is telling you that I will do a new thing. మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. For some of you new thing is buying a house. ఆ కొంతమందికి ఇల్లు కొనుకోవడం ఒక నూతన కార్యము. Who wants to buy a house? ఆ ఎంతమంది ఇల్లు కొనుకోవాలనుకుంటున్నారు? ఆమేన్. ఆమేనే చెప్పండి. For some of you buying a car is a new thing. ఆ కారు కొనుకోవడం కొంతమందికి అది ఒక నూతన కార్యముగా ఉండొచ్చు. ఆమేన్. ఆమేనే చెప్పండి. For some of you getting married is a new thing. కొంతమందికి వివాహం చేసుకోవడం నూతన కార్యము. ఆమేన్. ఆమేనే చెప్పండి. For some of you financial breakthrough is a new thing. కొంతమందికి ఆర్థిక అభివృద్ధి నూతన కార్యము. I'm prophesying to you. God will shock you with new things. దేవుడు నూతన కార్యాలతో మిమ్మల్ని షాక్ చేయబోతున్నాడు. He will do things even you have not ever expected. ఊహించిన మాటలన్నిటిని దేవుడు చేయగలడు. He will do mighty things. ఆయన గొప్ప కార్యాలను చేస్తున్నాడు. And what he will do he says I will do a new thing. I will make a roadway in the wilderness. నేను నూతన కార్యాన్ని చేస్తాను ఎడారిలో మార్గాన్ని సరళం చేస్తాను. యువర్ లైఫ్ ఇస్ లైక్ ఎ విల్డర్నెస్. అన్ని జీవితం ఎడారిలాగా ఉండవచ్చు. yes you are a believer. అవును విశ్వాసివి. yes your sins are forgiven. అవును పాపాలు క్షమించబడ్డాయి. yes you receive the holy spirit. అవును పరిశుద్ధాత్మను పొందుకున్నావు. but when you see your life is like a wilderness. అన్ని జీవితాన్ని చూసినప్పుడు ఎడారిలాగా ఉన్నది. if you got this side there is a problem. ఆ ఇటువైపు వెళ్తే అక్కడ సమస్య ఉన్నది. and this side there is a problem. ఇటువైపు వెళ్తే అక్కడ సమస్య ఉన్నది. wherever you see there is a problem. ఎక్కడ చూసినా సమస్య ఉంటానే ఉంది. wherever you see there is a dryness. ఎక్కడ చూసినా అది ఎండిపోయిన ఉన్నది. your life may be like a wilderness. ఆ నీ జీవితం ఎడారిలాగా ఉండవచ్చు. you are not finding the water. ఆ నీటిని కనుగొనలేదు. you are not finding the money. ఆ నీ డబ్బును కనబడడం లేదు. you are not finding opportunity. అవకాశాలు కనబడడం లేదు. wherever you see there is dryness. ఎక్కడ చూసినా ఎండిన భూమి లాగా ఉంది. is your life like that? ఆ నీ జీవితం ఆ విధంగా ఉన్నదా? వారు disappointed. నువ్వు చాలా నిరుత్సాహంలో ఉన్నావా? వారు in depression. ఆ నువ్వు ఒత్తిడిలో ఉన్నావా? you don't know what to do. ఎలాంటి రాజకీయ నాయకులు తెలియదు. ఏమి
ఏమీ తెలియదు లేడీస్ అండ్ జెంటిల్మెన్ సోదర సోదరులారా వై హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు నీకు ఒక శుభవార్త వై హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు నీకు ఒక శుభవార్త ఇట్ ఇస్ ఫర్ సచ్ పీపుల్ దట్ గాడ్ హి ఇస్ సేయింగ్ దట్ ఐ విల్ మేక్ ఏ రోడ్వే విల్ ఇన్ ద విల్డర్నెస్ అలాంటి పరిస్థితి ఉంటే దేవుడు చెప్తున్నాడు ఎడారిలో నీకు మార్గాన్ని తయారు చేస్తాను అని హల్లెలూయా హల్లెలూయా విచ్ మీన్స్ ఇన్ ద విల్డర్నెస్ యు డోంట్ ఫైండ్ ద వే ఆ ఎడారిలో మీరు ఎలాంటి మార్గాన్ని కనుగొనలేరు ఎవరీవే యు గో యు విల్ బి ఇన్ కన్ఫ్యూజన్ ఎక్కడికి వెళ్ళినా కన్ఫ్యూజన్ ఉంటుంది సడన్లీ గాడ్ విల్ మేక్ ఎ వే ఫర్ యు కానీ అకస్మాత్తుగా దేవుడు నీ కోసం మార్గాన్ని చేస్తాడు సడన్లీ ద వే విల్ బి ఓపెన్ ఫర్ యు అకస్మాత్తుగా నీకు మార్గం తెరవబడుతుంది గాడ్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యు దేవుడు మీకు ద్వారాన్ని తెరుస్తాడు గాడ్ విల్ బ్రింగ్ యు అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆ దేవుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయట తీసుకొస్తాడు వేర్ ఎవర్ యు ఆర్ స్ట్రగ్లింగ్ గాడ్ విల్ బ్రింగ్ యు అవుట్ ఆఫ్ యువర్ స్ట్రగుల్ నువ్వు ఎక్కడైతే కష్టపడుతున్నావో ఆ కష్టాల నుంచి దేవుడు నిన్ను బయట తీసుకొస్తాడు గాడ్ ఇస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఆ దేవుడు మన పరలోకమందున్న తండ్రి హి విల్ టర్న్ యువర్ విల్డర్నెస్ ఇంటూ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆ దేవుడు నీ ఎడారి జీవితాన్ని ఏదైనా వనంగా మార్చబోతున్నాడు హల్లెలూయా 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 హల్లెలూయా